శ్రీరంగేశ మనోహరి కళ్యాణకారి కలుషారి నమస్తే సుధాజరి. హోటల్ ఆంబియన్స్ మాత్రం సూపర్ గా ఉంది. అన్ని ఇండియన్ కలెక్షన్ ఓల్డెస్ట్ మోడల్ మిస్ అయింది. తలుపు ఓల్డ్ మటార్లు రేడియోతో టేబుల్ ఆ కాలండి. మురంగ కాపురంలో నేను చాలా చాలా బ్యూటిఫుల్గా ఒక హోటల్కి వచ్చాము మధ్యాహ్నం లంచ్కి. మన్పానేయండి, అంతా కొండల్లోనే చేస్తారంట. అంతా ఓల్డ్ యాంబియన్స్ ఉంది హోటల్లో. మీరు ఈ వీడియోలు చూసారంటే టీవీలు పాతకాలంలో రేడియోలు కొండలు కొండలుగా పెట్టున్నారు. చాలా బాగుంది చూడడానికి. ఫస్ట్ టైం వచ్చాము తమిళనాడులో తిరుచిలో, అది కూడా లంచ్కి కొండ భోజనాలు అంట, కొండలతో తినడం. ఇది వచ్చి మునక్కాయ చారు. ఓకే, వాటరే జీరా వాటర్ అంటారు, చాలా కలర్ఫుల్గా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హ్యావింగ్ బనానా లీఫ్ భోజనం, చూస్తాం ఎలా ఉంటుందో. కంబు హల్వా అంటారంట, అంటే నాకు తెలిసి సజ్జల హల్వా, బెల్లం వేసేసినట్లుంది. అంటి పువ్వు వడ పచ్చపేరు, మొలకలు కట్టిన గింజలు, అంటి పువ్వు, పెరుగు పచ్చడి, ఎండు కరివేపాకు తొక్కు, చూడడానికే చాలా ఆకర్షణీయంగా ఉంది. జొన్నల అన్నం అంట, పొట్లకాయ కూర, ఈ చట్నీతో, కరివేపాకు చట్నీతో ఈ రైస్ తినమంటున్నారు. చాలా బాగుంటుందంట, ట్రై చేస్తాం. అంటి పువ్వు వేపుడు, అంటి పువ్వు, అంటి పువ్వుతో దంటు, దంటుతోటి వేపుడు. ఏంటంటే అంటి పువ్వుతో అంటి దంటుతో అన్ని కూరగాయలు పెట్టారు. మునగాకు తాళింపు, సిరియాకు తాళింపు, చూసారంటే అన్నీ చాలా బాగా విలేజ్ ఫుడ్స్గా ఉంది చూడడానికి. గ్రీన్గా కాకరకాయ తాళింపు, చూసారంటే గ్రీన్గా రెడ్గా ఎల్లోగా చాలా బాగుంది. వెరైటీస్, బెండకాయ ఫ్రై, ఈ వడ చూసారంటే అంటి పువ్వు వడ అంట, చాలా బాగుంది. పాలకూరకు తాళింపు, మునగాకు చాలా బాగుంది. వైట్ రైస్ కూడా పెడుతున్నారు సజ్జల భోజనంతో పాటు. ఈ ఆకుకూరలన్నీ కలుపుకొని టేస్ట్ చూద్దాం. రసం ఇచ్చారు, టమాటా రసం, చాలా బాగుంది. చూసారంటే అంత కొండల్లో నుంచే ఎత్తి వడ్డిస్తున్నారు. మొత్తానికి నా ఆకు ఖాళీ చేసేసాను. మజ్జిగ కూడా కొండలో ఇస్తున్నారు, మజ్జిగ చల్లనీరు అంటారు. చూడండి చాలా బాగుంది. రాగి పాయసం, నాచిని పాయసం అంటారు ఇది. లాస్ట్లో డెజర్ట్తో కంప్లీట్ చేస్తున్నారు, చాలా బాగుంది. మమ్మల్ని తీసుకొచ్చిన క్రెడిట్ ఈ అబ్బాయికి, ఈ అబ్బాయికి ఇవ్వాలి. మా కొడుకు ఫ్రెండ్ అబ్బాయి, హాయ్. ఇంకా కూడా వస్తూ ఉంది స్వీట్స్, చూడండి. ఇది బెల్లం పానకం అంట, డైజెస్టివ్ ఎంజైమ్. ఇదేమో రాగి పాయసం, ఇదేమో లస్సి అంట. అన్నీ కొండల్లోనే సర్వ్ చేస్తున్నారు, చాలా ట్రెడిషనల్గా చేస్తున్నారు. వడ్డించే వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, వర్కర్స్ టాప్ 5. ఎంట్రన్స్ చూడండి చాలా బాగుంది, ఏదో విలేజ్ హౌస్ లాగా క్రియేట్ చేసి ఉన్నారు, చాలా బాగుంది.